సార్ నమస్తే సార్. సార్ నమస్కారం. సార్ అయితే ఒక రచయితగా మీరు ఎంజాయ్ చేస్తున్న నేమ్ అండ్ ఫేమ్ తగ్గ స్థాయిలో ఆర్ యూ రెమ్యునరేటెడ్? ఏమండి, ఇప్పుడు నేను రాసిన కథ ఏదైనా సరే మ్యాగజైన్ పంపితే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, లేదా 100,000 ఇస్తారు. బహుమతి వస్తే అండి, బహుమతి వస్తే, బహుమతి వస్తే నో కంప్లైంట్స్, ఐఎమ్ హ్యాపీ. నా ప్రశ్న ఏంటంటే, యాక్చువల్గా ఈజ్ ద రైటర్ బీయింగ్ పెయిడ్ ప్రాపర్లీ అండ్ రెస్పెక్టివ్లీ? ది కాంట్ మేక్ ఎ జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇట్ అండి. హౌ యూ కెన్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్. తెలుగు సినిమా అనేటువంటిది ఎక్కువగా రీమేకుల మీద ఆధారపడటం, రీమేకుల కోసం అరులు చేస్తాం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే తెలుగులో రచయితలు, కథా రచయితలు ఎక్కువగా లేరు. వై నాట్ అదర్ లాంగ్వేజ్ చేస్తారు రీమేక్స్ అండి? ఏ లాంగ్వేజ్ చేయట్లేదు రీమేక్స్ అండి? మనం తెలుసు, మనం తమిళ్లో చేస్తున్నారు కదా, హిందీలో చేస్తున్నారు కదా, మన తెలుగు సినిమాలు. కానీ రిలాక్స్ అయిపోతున్నారు ఇద్దర ప్రొడ్యూసర్స్ కానీ రైటర్స్ గారు అనేటువంటి దాంట్లో. ఇట్స్ ఎ బిజినెస్ అండి, ఇట్స్ ఎ బిజినెస్. నేను డబ్బులు పట్టుకొచ్చానండి, పలానా సినిమా హిట్ అయింది, ఆ సినిమా నేను కొంటే పలానా హీరోగా డేట్లు ఇస్తారు, పలానా డైరెక్టర్గా డైరెక్ట్ చేస్తారు. సో అది ఎంత పెట్టుకుంటున్నాను, డైరెక్టర్కి ఎంత, హీరోకి ఎంత, ఖర్చు ఎంత, ఎంత అమ్మకం అవుతుంది, ఇట్స్ ఎ వ్యాపారం అండి. దాంట్లో రిలాక్సేషన్ క్వశ్చన్ ఉందండి. సో రీమేక్స్ అనేటువంటి మొదటి నుంచి ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో బెంగాలీ నవల నుంచి తీసుకొస్తున్నట్టు సినిమా పుట్టినప్పటి నుంచి రీమేక్స్, డబ్బింగ్స్ అనేటువంటి చాలా కాదు. ఈ మధ్య కాలంలో తెలుగు నుంచి రీమేక్స్ ఎక్కువ అవటాన్ని మీరు అలా అంటే ఇది ఎప్పుడునండి? చాలా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. పాకిస్తాన్ సైనిక వచ్చాడు అనుకోండి, ఇక్కడికి వచ్చాడు అనుకోండి, దురాక్రమణ చేసే ఉంటామండి మన సైనికులు. రండి, మన సైనిక విరోచితం ఆక్రమించుకున్నా ఉంటాం మనం అండి. ఇద్దరు చేసే ఒకటే పని, మన సినిమాలు అక్కడికి వెళ్తే ఆనందిస్తాము, ఆ సినిమాలు కొంటే మనం ఏడుస్తాము. మన ఆర్టిస్టులు పరాయ భాషలోకి వెళ్తే ఆనందిస్తాము, పరాయ భాషలోకి వస్తే ఏడుస్తాము. తప్పండి, అది ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. అంటే ఈ అనేటువంటిది ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. మీ దగ్గర సర్వైవ్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా అంతే. అయితే అది ఒక వివక్షగా ఉండకూడదు అనేటువంటి తప్ప, అది ఉండకూడదు తప్ప. చాలా తప్పండి, చాలా తప్పండి. అంటే ప్రపంచంలో ఎక్కడ విషయం ఉండకూడదు, కనీసం ఈ దేశం మంది అనుకున్నప్పుడు, నేను భారతదేశం పౌరుడు అనుకున్నప్పుడు, భారతదేశం ఏ పౌరుడు కన్నా, ఏ భాషలో కన్నా, ఎక్కడికన్నా ఇక్కడ పనిచేసి ఉంటే స్వేచ్ఛ ఉండి తీరాలి, వివక్షత ఉండకూడదు. మీరు యూఆర్ ఏ బానిఫైడ్ అండ్ ఏ వెల్ రెప్యుటేటెడ్ స్టోరీ టెల్లర్, మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ, మీరే వాట్ ఏ స్టోరీ టెల్లర్ అని మీకు అనిపించినటువంటి ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఎవరు? అంటే పర్సనాలిటీలుగా ఎవరు ఆచరణ చేసేవరకు ఉంటారండి, బట్ కొంతమంది రచన, ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ కాకుండా రచనలు చాలా ఇష్టం అండి. రత్రికృష్ణ శ్రీనివాస్ గారి తాలూకు పంచస్ నాకు చాలా బాగుంటాయండి. సుకుమార్ గారి తాలూకు టు టెల్ ఇన్ స్టోరీ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఆయనట్టు నాకు చాలా గౌరవం అండి. అంటే అగైన్ ఇట్స్ చేంజ్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, మూవీ టు మూవీ. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన సినిమాలు గొప్పకుంటాయి ఉండవండి, బట్ ఉన్న సినిమాలు అద్భుతంగా ఉంటాయండి. సో ఐ వాంట్ యూ టు నేమ్ వన్ పర్సన్ సీనియర్స్లో కానీ, ఆనాటి పింగళ గారి దగ్గర నుంచి పింగళ గారు గారు అద్భుతం. అట్ ది సేమ్ టైం ఆఖరి కాలకు వచ్చేసరికి ఆయన కాలంలో పదం తగ్గిందండి, చూసాం కదండి, మా గౌరీ చండి శంకర్లు కదా, దాని గురించి ఎప్పుడు పట్టించుకోండి. మాయాబజార్ దగ్గర ఆగిపోతాం మనం అండి, పాతాడు దగ్గర మొదలు పెట్టండి, మాయాబజార్ దగ్గర అయిపోతాం. ఆ తర్వాత కూడా చాలా రాశారు కదా, హౌ యూ కెన్ సే, బట్ అద్భుతమైన రాసిన రాశారు పింగళ నాగేంద్రరావు, దట్స్ ఎ ఫ్యాక్ట్. ఆయన రాసిన ప్రతి అద్భుతం కాదు, ఇట్స్ ఆల్సో సాడ్ ఫ్యాక్ట్. అలాగే రండి, రాసిన ప్రతి ఒక్కరిది అద్భుతాలు ఉండాల్సిన, అట్లాగే అద్భుతాలు మాత్రం థియేటర్లో కూడా అండి అద్భుతాలు తీసారండి, కొన్ని యావరేజ్ సినిమాలు ఉంటాయండి. సో ఈ రీసెంట్ టైమ్స్లో మీరు ఎంజాయ్ చేసినటువంటి రచయితలు మాత్రం వీళ్ళు, అంటే తెలుగులో రచయితలు డైరెక్టర్లు అయిపోయారండి, డైరెక్టర్లు అయిపోయారు. సంచేత వారిని దీన్ని సెపరేట్ చేసి చూడలేమండి, చూడలేకపోతున్నాం ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఒక సెపరేట్ స్టోరీ టెల్ నాకు కొత్తగా వచ్చిన పుష్ప సినిమా చూస్తున్నప్పుడు అండి, రియల్ ఐ హెడ్ షివర్స్ ఇన్ మై బాడీ అండి. పూరి జగన్నాథ్ గారిలో ఎట్లాంటి ఒక ఇది చూశాను, ఆ విశృంఖలత ఉంటుంది చూడండి, ఆ విశృంఖల చూసేసరికి అబ్బా ఐ నో ఇట్స్ గోయింగ్ టు హిట్ ద బుల్ సై, ఇది మనకు రాదే, ఈ పట్టు రాదే, ఏం చేయాలి ఏం చేయాలని చెప్పని ఐ ఫెల్ట్ ఇన్సెక్యూర్ యాజ్ అ రైటర్. అప్రిషియేట్ ఆడియన్స్గా అప్రిషియేట్ చేస్తానండి, బట్ యాజ్ అ రైటర్ ఐ ఫెల్ట్ ఇన్సెక్యూర్. మీ తనయుడు రాజమౌళి గారి గురించి కొన్ని పర్సనల్ విషయాలు, మీకు ఈజ్ ఏ గుడ్ బాయ్ అండ్ గుడ్ సన్, గుడ్ సన్నా గుడ్ డైరెక్టరా బోత్ అండి? యాజ్ ఏ డైరెక్టర్గా మీరు తన స్థానాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి? చాలా వేగంగా ఉంటాయి దాని సమాధానాలు అండి.
బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ఓ మాత్రం ఏం చేస్తాను ఎంజాయ్ చేయట్లేదు. మూడు ఆప్షన్ మీద ఏది కావసారి తీసుకోండి. తను ఈ స్థాయికి వెళ్తాడనేటువంటిది ఊహించారా అని నేను ప్రశ్న వేస్తే మీరేమంటారు? లేదండి, గాడ్స్ గిఫ్ట్, భగవంతుడి దయ. ఈ బాట్ తనలో ఉన్నటువంటి ఏ క్వాలిటీ ఆ విధంగా తను తీసుకుంది అంటే క్రియేటివ్ హైట్సా లేకపోతే ఇదేంటి ఏ క్వాలిటీ తన ఆ స్థాయికి? ఫస్ట్ ఇస్ ఆనెస్టీ అండి, ఆనెస్టీ టు హిస్ వర్క్. నేను చెప్తున్నానండి, ఏకపత్ని వ్రతం అంటాను చూడండి, అదేదన్నా ఉందంటే ప్రొఫెషన్లో ఆడుకుందండి. ఒక సినిమా చేస్తుంటే రెండో సినిమా పొరపాటు కూడా ఆలోచించాడు. బాహుబలి ఫర్ టూ కెప్ట్ 5 ఇయర్స్ అండి. ఫస్ట్ పార్ట్ వచ్చాక నుంచి అడుగుతానే ఉన్నాను నెక్స్ట్ ఏంటి 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 అని చెప్పాను. అడగ్గా ఇంకా మొత్తం అంత కాపీ వచ్చేస్తుంది అండి, ఇంకా ఏదండి ఫైనల్ కరెక్షన్ ఉంటుందండి. అప్పుడు అన్నాడండి ఎదురు హీరోతో ఏదైనా ఆలోచించాడు. బాహుబలి 2 పార్ట్స్ అనేటువంటిది బిగినింగ్లో అనుకోలేదు కదా సార్? అంటే ఒక ఆఫ్టర్ 3 ఆర్ 4 మంత్స్ డిస్కషన్లోకి 2 పార్ట్స్ కావాలని అనేసుకున్నాను. మొదలు పెట్టిన తర్వాతనే పార్ట్ 1 మొదలు పెట్టిన షూటింగ్ కాదండి, స్టోరీ డిస్కషన్. స్టోరీ డిస్కషన్ లోనే 2 పార్ట్స్ అనుకున్నారు? ఓహో, నాట్ ఇన్ బిట్వీన్. అయ్యే కాదు కాదు, మధ్యలో కొంత తీసేసిన తర్వాత ఎక్కువ అవుతుంది. స్టోరీ డిస్కషన్ లోనే 2 పార్ట్స్ చేయాలి. స్క్రీన్ ప్లే ఎలా చేయాలి, అలా చేద్దామా, ఇలా చేద్దామా, స్ట్రైట్ చెప్దామా, ఫ్లాష్ బ్యాక్ చెప్దామా అని. రాజమౌళి గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చని క్వాలిటీ ఏంటి? ఆనెస్టీ అండి. నచ్చిన క్వాలిటీ హానెస్టీ. ఆనెస్టీ. నచ్చనిది ఏంటి? నచ్చనిది కొంచెం అవుట్పుట్ ఎక్కువ ఉంటే బాగుండని కోరుకుంటానండి. అవుట్పుట్ అండి. అంటే రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది ఒక సినిమా తీయడానికి. అలా కాకుండా త్వరగా రావాలని. అలా రాలేకపోవటానికి కారణం తెలియదండి. అలా జక్కన్న అని పేరు వచ్చింది, ఆ జక్కన్న అనేటువంటి పేరు మీకు సంతోషాన్ని ఇస్తుందా? నాకు ఎలా ఉంటుంది అంటే అండి, 95% 96% పర్ఫెక్షన్ తోటి సరిపోతుంది జనాన్ని తెలియదు. అంటే కీప్స్ ఆన్ ట్రైయింగ్ టు 99.99% రికరింగ్. అఫ్కోర్స్ ఐ కాంట్ సే ఫైన్ పార్ట్ విత్ హిమ్ బికాస్ అది మీరు చెప్పి చూసారు ఎప్పుడైనా? ఏదో ఒకటి రెండు సార్లు అంటామండి. ఇది ఈ విమర్శ తన మీద ఉన్న విషయం, అది విమర్శ అది ఎలా కావసాలో తీసుకోవచ్చు అండి. ఆల్ సైడ్ అండి, ఇట్ ఈస్ హిస్ జాబ్, ఇట్ ఈస్ ప్రొఫెషన్. నోబడీ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ హిమ్, వాడి జీవితం కాదండి. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీలాంటి ఒక ఒక ఫ్యామిలీ ఎఫర్ట్, దట్ ఇస్ గుడ్ ఎఫర్ట్. అది ఎక్కడ ఎవరు ఏ విషయంలో ఎవరి దగ్గర లేదండి చాలా. ఇప్పుడు అంటే మన ఎంత కొనుక్కోవాలి. ఇప్పుడు రమేష్ చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయండి, దాంట్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారండి. రాకేష్ రోషన్, రాజేష్ రోషన్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఆయన. సో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అట్లాగండి. అంటే అందరూ ఒకే సినిమా మీద చేయటం, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ సినిమా కది అలాగే ఉంది, పక్క సినిమాలు చేయడా, పక్క సినిమాలు కథలు రాయినా, రాయమూడి సినిమా కదా కన్ఫైన్ అయ్యలేము కదండి. రాజమౌళి గారి సినిమాలను మొత్తం వరుసగా పెట్టేసేసి మీకు ఏ సినిమా బెస్ట్ అనిపిస్తే ఏది చెప్తారు? అంటే బాహుబలి అనేటువంటిది కదా ఆ స్థాయికి తీసుకెళ్ళింది, ఇంటర్నేషనల్ స్థాయి. బాహుబలి మోర్ ఆఫ్ స్పెక్టకల్ అండి, కథ కన్నా కూడా అక్కడ విజువల్ వండర్ చాలా ఎక్కువ ఉందండి. దీంట్లో డ్రామా ఉంది, ఇంతలో రచయితలకు ఇది ఉందండి. ఇప్పుడు రచయితలుగా తీసుకుంటే ఈయన తీసినటువంటి సినిమాలు వేటిల్లో కూడాను, రాజమౌళి గారికి మీరిచ్చిన కథల్లో కానీ తను చేసినటువంటి సినిమాల్లో కానీ ఎక్కడ సోషల్ కంటెంట్ ఆర్ సోషల్ కనెక్టివిటీ అనేటువంటిది ఉంది, ఒక సామాజిక సమస్యల మీద మాట్లాడటం కానీ ఇవి కానీ ఇప్పుడు లేదు మనకి. అది అది లేకపోవటం అనేటువంటిది వద్దనుకోవటం, లేకపోతే వీ హ్యావ్ నో కనెక్షన్ విత్ దట్, వీ ఆర్ నాట్ కన్సర్న్ విత్ దట్. వీ వాంట్ టు టేక్ ద ఆడియన్స్ టు ఎ డిఫరెంట్ వరల్డ్, ఎ ఫ్యాంటసీ వరల్డ్. అంటే సామాజిక పురుషం మీద తీయటం తప్పటం లేదు, రాదంటం లేదు, వద్దంటం లేదండి. బట్ వాంట్ టు గివ్ ఆడియన్స్ టు వైకేరియస్ ప్లెజర్, నిజ జీవితంలో చూడలేనిది అక్కడ చూపించి వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాము అనేటువంటిది తప్ప అలాంటి అవకాశం వస్తే అలాంటి కథ ఒకటి అలసండి. అంత ఈ టేస్ట్ అండి, ఈ ఈ వాంట్స్. వాడికి యాక్షన్ అంటే చాలా ఇష్టం అండి, ఫైట్స్ అంటే చాలా ఇష్టం అండి. సో దాని లార్జర్ దాన్ ద లైఫ్ క్యారెక్టర్స్ ఇష్టపడతాడు వాడు అండి. అంతే తప్ప మనం కింద సోషల్ లెవెల్కి వచ్చేసరికల్లా ఆడికి దగ్గడతాడు కింద పడతాడు అని చెప్పి మనం టీచ్ చేయాలండి. తప్పేం కాదండి, ఈ డజంట్ వాంట్, ఈ డజంట్ లైక్ దట్ టైప్ ఆఫ్ హీరోస్. మహాభారతంలో భీముడు, అర్జునుడు, ఘటోత్కచుడు,
వాటిని న్యాచురల్గా చెప్పాలంటే రిస్ట్రిక్ట్ అయిపోతాం కాబట్టి వాడు జోలు ఎలా పోవటం, తన హీరోయిజం ఎలివేట్ చేయాలి కాబట్టి, ఆయనతో తనకి ఇష్టం కాబట్టి ఆ యాంగిల్లో వెళ్తా లేదని, కాకపోతే సమాజానికి మంచి చెప్పాలి అనేటువంటి ఉద్దేశం. మంచి చెడు చెప్పవచ్చు ఫస్ట్. ఇంకా రాజమౌళి వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు వాటి విషయంలో మీద ఏంటి? పెద్ద అలవాట్లు ఏం లేదండి. ఏమి చేయటం అలవాట్లు అంటే, మనం మళ్ళీ అగైన్ ఈ దురలవాట్లనే అలవాట్లు అంటాం మనం. దురలవాట్లనే అలవాట్లు అంటాం అంతే కదండి. దురలవాట్లు ఏమి లేవు, ఒక డ్రింక్ చేయటం కానీ ఏమి దురలవాట్లు అండి. సినిమాయే తన వ్యసనం అంతేనండి. సార్ మీరే రిలాక్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండి. టైం ఉంటే గేమ్స్ అవి ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక సినిమాని బుర్రలోకి ఎక్కించుకున్న తర్వాత ఇంకా అది కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది టూ త్రీ ఇయర్స్. ఇక వేరే యాక్టివిటీలో ఏమి ఇన్వాల్వ్ అవ్వండి? ఏముంటుంది అంటే సినిమా యాక్టివిటీ అయితే ఉంటుందండి, ఉండదు. పర్సనల్గా మాత్రం అవుటింగ్స్ అప్పుడు కూడా తక్కువ, సినిమా జరుగుతుండగా ఈ పక్క ఎక్కువ పట్టించుకోవటండి. అదే సార్, షెడ్యూల్ లేదు, గ్యాప్ అలాంటిదే వస్తే తప్ప. కానీ చాలా డౌన్ టు ఎర్త్గా ఉండటం అనేటువంటిది మొదటి నుంచి ఉందండి తనకి. ఇంత సక్సెస్ మాకు ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న, ఒక రెండు మూడు సక్సెస్లు వస్తే భూమి మీద నిలబడకుండా బిహేవ్ చేసిన వాళ్ళ చరిత్రలు, వాళ్ళు ఏమైపోయారో తెలిసిన వాళ్ళు ఎందుకు ఉండాలి నాకు అర్థం కాదండి. ఇది ప్రతి వాళ్ళు ఏమండి ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉండగలుగుతున్నారంటే, ఇలాగే కదా ఉండాలి, కుడి చేత కాదని తినాలి, డబ్బు వచ్చేది ఎడం చేత మొదలు పెట్టాం కదా. కానీ మారిపోతుంటాయి సార్. ఎందుకంటే ఎందుకు మారుతాయి అనేటువంటిది వాళ్ళ వాళ్ళు ఇది అనుకోండి, అది అసలు నాకు అర్థం కాదండి. ఇంకో రకంగా ఎందుకు ఉండాలన్న తాట అర్థం కాదు నాకు. అది నన్ను అంటూ ఉంటారు సింపుల్గా ఎలా ఉంటున్నారంటే, సింపుల్గా కాకుండా ఎలా ఉండాలి, నెత్తిన కొమ్ములు వస్తాయండి. మీరేంటి నెత్తిన కొమ్ములు రాలేదు కానీ జుట్టు మాత్రం విపరీతంగా వచ్చేసి గడ్డం పెంచేస్తారు, ఏదైనా మొగ్గుపడే ఇక్కడ తగ్గిపోతుంది కదా ఇక్కడ. ఇది ఏంటి సార్ రీజన్ ఏదైనా ఉందా? మీ మంచి గ్లామరస్ ఫేస్, మీరు ఎందుకు డీగ్లామరైజ్ చేసుకుంటున్నారు? ఏమి ఇదే గ్లామర్ కొంత చాలా మంది అంటున్నారు. ఇంత ఎక్కువ ఉంటే గ్లామర్ కాదు, కొంత ఉంటే బెటర్ కానీ. అంటే ఆయన మొక్కుబడే తిరుగులారు సక్సెస్ అయితే కొండకొస్తానని ఏమైనా మొక్కున్నారా? గడ్డం గీసుకోవడం బద్ధకం నాకు. గడ్డం గీసుకోవడం బద్ధకమే గడ్డం గీస్తాను. కరోనా టైంలో వదిలేశానండి, అప్పటి నుంచి ఇలాగే మీటింగ్ చేస్తున్నారా? బాగుంది సార్, వెరీ గుడ్ సార్. మీతో ఇంటరాక్షన్ అనేటువంటిది చాలా విషయాలు మాట్లాడగలిగారు, ముఖ్యంగా మీ అవుట్ స్పోకెన్నెస్ అనేటువంటిది, ఏ విషయాన్నైనా ఓపెన్గా మాట్లాడగలటం చాలా బాగా అనిపించింది. మా ఆడియన్స్, మా ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. త్రిపుల్ ఆర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న ఈ సమయంలో మరలా ఇంకొక సందర్భంలో మాత్రం మీ మీద ఉన్నటువంటి, అది చెప్పాను కదా నేను ఫుల్గా ఆ డీటెయిల్స్తో రాలేదు, ఆ డీటెయిల్స్ అన్ని పట్టుకొని వచ్చి ఒకరోజు కూర్చుందాం. మీరు పట్టుకు రాలనుకోండి, నేను మీ పాట రౌడీ అవుతాను. అబ్బో థ్యాంక్ యూ, నేను వస్తాను తప్పకుండా. ఈ అవకాశం ఎందుకు పట్టుకు రాలేదనుకోండి? మీరు ఏ ఏ కథని ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టారని అభియోగాలు ఉన్నాయో, మీరు రాజమౌళి మీద ఏమేమి ఉన్నాయో, అంటే వాడేం కొట్టలేదు, ఏమన్నా కొడితే నేనే కొట్టాలి అంతే ఈ కథల్లో. ఏ కథల్లో అవన్నీ పట్టుకొని నేను వస్తాను ఒకరోజు. ఇంకోటి అది హాలీవుడ్ సినిమా అదే మర్యాద రామన్న కథ వాడిది కాదండి, వరగారి దగ్గర కొనుక్కున్నాడు. అదే అట్లా ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని సీన్స్ వైజ్ గా వస్తాను నేను. నా మీద ఒక అభియాన్ కూడా మీ దగ్గర పట్టు రాలేదు అనుకోండి, నేను రౌడీని వస్తాను. ఓకే తీసుకొస్తా, అది కరెక్టా కాదా అనేటువంటి క్లారిఫికేషన్ తీసుకున్నాను. క్లారిఫికేషన్ అడిగే హక్కు మీకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అది ఏమి నాకు దొరకలేదన్నారు అనుకోండి, అప్పుడు నేను రౌడీని అవుతాను అంటాను. డెఫినెట్లీ డెఫినెట్ పట్టుకు రాకపోతే తప్పకుండా వాడే అభియోగాలు అని. అభియోగం అంటే క్వశ్చన్ చేయండి, అభియోగాలు అని. ఓకే ఓకే సార్, ఆ క్లారిఫికేషన్ తీసుకుంటాం మీ దగ్గర. సాటిస్ఫైడ్ క్లారిఫికేషన్ వస్తుందని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ లాట్ ఆఫ్ టైమ్ సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ప్రభు. నమస్తే.